గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ మెజారిటీ వచ్చిందని అన్నారు హోంమంత్రి మేకతోటి సుచరిత. నియోజకవర్గంలోని కాకుమానలో జరిగిన ఎన్నికైన సర్పంచుల అభినందన సభలో హోంమంత్రి పాల్గొన్నారు. ప్రతిపాడు నియోజకవర్గంలోని టీడీపీకి తక్కువ మెజారిటీ వచ్చిందని, దీనికి సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలే కారణమని అన్నారు. సీఎం కులం, మతం, ప్రాంతం, పార్టీలను చూడకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికైన సర్పంచులను హోంమంత్రి మేకతోటి సుచరిత సన్మానించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు, కన్వీనర్లు మాధమంచి, వాసు, గట్టు విజయకుమార్, ఆళ్ల రవిరాజు, శివరామకృష్ణ ఇతర నాయకులు పాల్గొన్నారు. అందుకే ఈరోజు మన అభ్యర్థులు ఇంత పెద్ద ఎత్తున మనం గెలుచుకోవడం కూడా జరిగింది అనుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి అంతేకాకుండా మన నాయకులు కూడా ఐకమత్యంగా పనిచేసి వాళ్ళు రెయిన్బోళ్ళు గ్రామాల్లోకి వెళ్ళి మరి అందరినీ సమన్వయపరచుకొని ఈరోజు ఇంత చక్కని విజయాలు, గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ చేయాలంటే అది కేవలం मन प्रति ग्राम स्थाई कृष्ण चाल चक्कर मन गेल ओटी सहज उठाई ग्रामीण मन मंच पेर संपादी लेदे मन ఏదైనా మంచి పని చేసి ఈ మా పార్టీ ద్వారా మేము పని చేయించాము అని చెప్పుకోవడం కానివ్వండి, అవన్నీ మీ ద్వారా మాత్రమే సాధ్యపడతాయి. మీకు మంచి పేరు వస్తే అది ఆటోమేటిక్గా మా అందరి మీద కూడా అది ప్రతిఫలిస్తుంది. మరి ఇన్ని రోజులు మనం చూస్తే గడిచిన 7 సంవత్సరాల నుండి మనకు సర్పంచ్ పాలన లేకుండా కేవలం అధికారుల మీదుగా నడిచిపోతా ఉంది. మరి చాలా గ్రామాల్లో అధికారులకు సమస్యలు చెప్పినా పట్టించుకుంటున్నారు, పట్టించుకోవట్లేదు, రకరకాల ఇబ్బందులు చెప్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ ఇబ్బందులు లేకుండా మరి గ్రామాల్లో మీరు గెలిచి రేపు రాబోయేటువంటి రోజుల్లో చక్కగా పనులు చేసేటువంటి అవకాశం మీకందరికీ ఉంది. కాబట్టి మీరు చక్కగా పనిచేయాలని చెప్పేసి నేను కోరుకుంటాను.